ఇటీవలే ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లా నందికమ్మ మండలం కొత్తపేట గ్రామ శివాలయంలో గల నంది విగ్రహం చేవులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. గుప్త నిధుల కోసమే నంది విగ్రహంస ధ్వంసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా నందికామ డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నంది విగ్రహం వెనుక హంస గుర్తు ఉండడంతో ఇటువంటి విగ్రహాలలో వజ్రాలు ఉంచుతారని మూఢనమ్మకం కారణంగా ఏడుగురు వ్యక్తులతో కూడిన ముఠా ఈ చర్యకు పాల్పడ్డారని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. మొత్తం 9 దేవాలయాలలో ఇప్పటికే రెక్కీలు నిర్వహించామని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిలు ఇచ్చిన సమాచారంపై ఇరు రాష్ట్రాలలో 80 నుండి 90 మంది ఇటువంటి పనులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. ఇటువంటి మరికొన్ని ముఠాల వివరాలు మొత్తం సిట్ అధికారులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఇటువంటి మూఢనమ్మకాలతో దేవాలయాలపై దాడుల కారణంగా సమాజంలో మత విశ్వాసాలు దెబ్బతినడమే కాకుండా అల్లర్లు ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో నందిగమ్మ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి, సిఐపి కనకారావు, ఎస్ఐ హరిప్రసాద్, తాతాచార్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వజ్రాలు వాళ్ళు పొదిగి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకున్న అనుమానంతో ఈ విగ్రహంలో మనకి ఇక టెంపుల్లో అఫెన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ గుర్తు నిధుల కోసం ప్రయత్నం చేయడంతో ఫస్ట్ రెక్కీ చేశారు. మళ్ళీ సెకండ్ టైం ఇదే శ్రీనివాసులు ఇంకొక వ్యక్తి మనకు గంపలగూడెం ఒక టెంపుల్లో ప్రీస్ట్ ఉన్నారు, ఆయన కూడా తీసుకొని రెండోసారి మళ్ళీ టెంపుల్కు రెక్కికి వచ్చి ఎంత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేసిన ఎవరైతే శ్రీనివాసులు, తర్వాత ఈ గంపలగూడెంలో ఉన్న ఆయన శాస్త్రి గారు, టెంపుల్ శాస్త్రి పూజారి గారు, అలాగనే వాళ్ళ అసిస్టెంట్స్ అయిన విజయ్ అండ్ మహేష్, ఈ నలుగురు వ్యక్తులు వచ్చేసి మన పదార్థ రాత్రి బార్లో అక్కడికి వచ్చారు. వచ్చేసి లోపలికి పెట్టేసి ఆ వినాయక ఏదైతే మన నంది విగ్రహం ఉందో ఆ నంది విగ్రహం యొక్క చెవు దాని వల్ల శుద్ధితో ఇక్కడ శుద్ధి ఆ మిషన్ ద్వారా దాన్ని పగలగొట్టేసి ఆ పీస్ తీసుకెళ్ళి మళ్ళీ పోతూ దారిలో దాని పీసెస్గా మళ్ళీ బ్రేక్ చేస్తే అందులో ఏమైనా డైమండ్స్ ఉన్నాయా లేదని చెప్పేసి టోటల్గా వెరిఫై చేసుకుని అందులో ఏం లేకపోవడంతో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఉన్న వీళ్ళ ఫ్రెండ్ అయిన కృష్ణారెడ్డి వాళ్ళ భర్త వాళ్ళు తెలిసిన కొంతమంది వాళ్ళతో వ్యక్తులతో విచారించినప్పుడు చెవిలో కాదు నంది విగ్రహానికి బ్యాక్ సైడ్ లోపల మన కడుపులో కానీ ఇక్కడ లోపల విగ్రహాలు పొంది మన వజ్రాలు పొందుకుంటాయని మళ్ళీ సమాచారంతో ఎట్లయినా సరే విగ్రహాన్ని మళ్ళీ తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ లోకల్కి ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే ఈ విగ్రహం చెవు ఇరిగిపోయిన విగ్రహాన్ని తీసేశారు. 16 తారీఖు రాత్రి బసవాయి మండల్ మొక్కపేట గ్రామంలో కాశీ విశ్వస్వామి టెంపుల్లో అక్కడ ఉన్న నంది విగ్రహం దానికి చెవుకు డ్యామేజ్ చేయడం జరిగింది. దానిపైన మనం టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ మనకు సిఐ జగ్గపేట తన ఐఓగా అపాయింట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఓవరాల్గా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కేసు డిటెక్షన్లో భాగంగా ఒక 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మనం అప్పటి నుంచి దాదాపు ఈ కేసుకు సంబంధించిన అన్ని యాంగిల్స్లోనూ ఇందులో ఏమైనా ఎంఓ క్రిమినల్స్ జరిగిందా, గుప్త నిధుల కోసం జరిగిందా, లేదంటే ఏదైనా కాన్స్పిరసీ ఉందా, సో అన్ని యాంగిల్స్లోనూ మనం వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తున్న నేపథ్యంలో దాదాపు మోర్ దాన్ 250 మెంబర్స్ సస్పెక్ట్ పర్సన్స్, క్రిమినల్స్ కావచ్చు, అనుమానితులు అందరినీ కూడా మనం ఈ టీమ్స్ అన్ని వెరిఫై చేశాయి. వెరిఫై చేస్తున్న నేపథ్యంలో ఆ టైంలోనే మనం ఈ యొక్క ప్రజలందరి సహకారంతో ఈ యొక్క రిలీజియస్ ప్లేసెస్ సెక్యూరిటీ వివిధ జిల్లాల్లో కేసెస్ ఉన్నాయి. దానిలో ఉన్న కేసెస్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్ టీమ్ మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ ఇద్దరం కలిసి డిటెక్ట్ చేయడం జరిగింది. దాని విషయాలు కూడా కృష్ణా ఎస్పీ గారు వివరిస్తున్నారు.